ఉండాలిగా కోరుతున్నాం. శక్తి రూపేణ సంస్థిత యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత యా దేవీ సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఆర్యావర్తేషు విద్మహే రత్నగర్భై చ ధీమహి తన్నో భరతవర్ష ప్రచోదయాత్. పుణ్యధరిత్ర్యాం ఇదం నమః. ఆత్మీయ భక్త బంధువులారా, ఆర్ష ధర్మోపాసకులారా, హైందవ వీరులారా, భారత నారీమణులారా, భక్తి టీవీ ప్రారంభించినటువంటి ఈ మహోయజ్ఞానికి, ఈ కార్తీక దీప మహాయజ్ఞానికి నిరంతరము ప్రతిరోజు తరలి వస్తున్నటువంటి భక్త లోకానికి, ముఖ్యంగా మహిళా లోకానికి చేతులెత్తి నమస్కరిస్తూ, ఏం మాట్లాడాలో, నా అనుభూతిని ఎలా పంచుకోవాలో నాకు తెలియడం లేదు, మాటలు రాని పరిస్థితుల్లో ఉంది నా మనసిప్పుడు. నా భారతీయమైన దివ్యమైనటువంటి నా భారతదేశ వైభవాన్ని, సనాతన ధర్మ వైభవాన్ని ఇంత అత్యద్భుతంగా, నాణ్యతో దర్శనీయంగా, నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఇలా రూపుదిద్దినటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి, సిబ్బందిని ఎలా కొనియాడాలో నాకు భాష చాలడం లేదు. అదే గరికపాటి నరసింహారావు గారైతే దీనిని ఎంతో అద్భుతంగా చెప్పి ఉండేవారు, చెప్పారు కూడా ఇప్పుడు. తల్లులారా, మీరు ఒక్కొక్క దీపానికి మీరు ప్రతీకలు. అందుకనే ప్రతి పూజా కార్యక్రమంలో, వ్రతం చేసుకునే విధానంలో కానీ, మన ఇళ్లల్లో మనం నోములు నోచుకునేటప్పుడు కానీ, దీపం వెలిగించవలసింది స్త్రీయే. పురుషుడు కొబ్బరికాయ కొడతాడు, ఎందుకంటే భారత స్త్రీ ఎప్పుడు వెలిగించే స్థితిలో ఉంటుంది కానీ దహింపజేసే స్థితిలో ఉండదు. అందుకనే పురుషులతో కొబ్బరికాయ ఎందుకు కొడతారు అంటే, వాళ్ళు బలి ఇచ్చే స్థితిలో ఉంటారు, అంత్యక్రియలలో దహించేటటువంటి స్థితిలో ఉంటారు కాబట్టి. అది భారత స్త్రీ యొక్క గొప్పతనం. అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 అంటూ వేదం కీర్తించింది, లలితా సహస్రనామాలో దేవీ భాగవతంలో చెప్పింది. తల్లులారా, స్వామి వివేకానందుడు ఒక మాట అంటాడు, ఇంకా భారతీయమైన ధర్మం ఇంకా నిలబడుతోంది అంటే దానికి కారణం భారత స్త్రీలు మాత్రమే. అందుకని భగవంతుడు వంట ఇంటిలో శరణుదొచ్చి ఉన్నాడు అని చెప్పారు. ఇప్పుడు వంట ఇంటిలో శరణుదొచ్చడానికి భగవంతుడు వెళుతూ ఉంటే, అక్కడ వంట ఇంటిలో స్త్రీలు ఉండడం లేదు, టెలి సీరియల్స్ ముందు కూర్చుంటున్నారని భగవంతుడు బాధపడుతున్నాడరా. ఈ భక్తి వైభవంతో మీరందరూ మీ పిల్లలని కూడా చక్కగా తీర్చిదిద్దడానికి చక్కని వేదికను ఏర్పాటు చేశారు భక్తి టీవీ యాజమాన్యం. ఎందరెందరికో తన వేదికను కల్పించి, ఎందరెందరు మహానుభావుల యొక్క ప్రవచనాలతో, పండితుల యొక్క వాక్కులతో,
మనందరి జీవితాలు వెలిగించడానికి ఒక చక్కని వేదికను ఏర్పాటు చేసి ఇవాళ భారత జాతీయే కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మురిసిపోయేటట్లుగా ముచ్చట పడేటట్లుగా తెలుగు జాతి ఎక్కడ ఉన్నా గర్వపడేటట్లుగా ఈ రోజున ఈ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ వైభవాన్ని చూస్తూ ఉంటే నాకు మాటలు రావడం లేదు. చూశారు కదా, ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుణులైనటువంటి తల్లులందరూ కూడా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చారు. తమ భర్తలను కొద్దిమందిని కూర్చోబెట్టుకుని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుషుడిని తయారు చేసేది స్త్రీయే. అందుకని నేనేం చెబుతున్నానంటే నా సోదరీమణులందరికీ, ఇందాకనే గరికపాటి నరసింహారావు గారు కూడా చెప్పారు మనకి, ఆ జ్ఞానామృతాన్ని తరతరాలకు అందించవలసినటువంటి బాధ్యత తల్లులందరూ కూడా భుజస్కంధాల మీద వేసుకుంటే ఈ జాతి అద్భుతంగా ప్రపంచ దేశాలతో మళ్ళీ కొనియాడబడుతుంది. ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుణుల వలనే ఈ రోజున ఈ కార్యక్రమం కూడా ఇక్కడ జరగడానికి ముగ్గురు మాతృమూర్తులు కారణం. తన తల్లి ఇచ్చ మేరకు కోరిక మేరకు భక్తి టీవీ ఛానల్ ప్రారంభించమని తన కుమారుడిని అడగగా తన భార్య అయినటువంటి రమాదేవి గారు క్రియాశక్తిగా రూపొంది తన కుమార్తె రచన. దీనికి రచన చేయగా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుణులుగా ఆ ముగ్గురు తల్లులు వెనక ఉంటే ఆ మహానుభావుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. చూసారా స్త్రీ యొక్క శక్తి ఎంత గొప్పదో. క్రిందటి సంవత్సరం నేను నరేంద్ర చౌదరి గారిని ఒక మాట అడిగాను, అయ్యా యావత్ హిందూ సమాజం కూడా నిన్ను ఆనాడు ఛత్రపతి శివాజీ ఏ విధంగా అయితే హిందూ పదపాఠశాహిగా ఆయన్ను పట్టాభిషేకం చేయాలని సమర్థ రామదాసు కోరుకున్నాడు, అలా హిందూ సమాజం అంతా నీకు పట్టాభిషిక్తం చేయాలని అనుకుంటోంది, మీరు అంగీకరించండి అని అడిగితే ఆయన ఒక సమాధానం చెప్పారు, అమ్మా ఇది నా కుటుంబ సమస్య, కుటుంబ వేడుక కాదు, ఇది యావత్ జాతికి సంబంధించిన విషయం, కాబట్టి దయచేసినటువంటి ప్రయత్నం మీరు చేయకండి అని నాకు ఆయన నమస్కరించి మరీ చెప్పారు. అంటే ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి విశేషత ఏమిటో ఒకసారి మనకు అర్థమవుతోంది. మీరందరూ ఒక్కసారి చప్పట్లతో వారిని ఆశీర్వదించండి, వారిని ఆశీర్వదించండి, వారిని ఆశీర్వదించండి. శతమానం భవతి అంటూ లాంగ్ లివ్ నరేంద్ర చౌదరి గారు అంటూ ఆ తల్లులందరూ కనుక ఆశీర్వదిస్తున్నట్టయితే ఆ కుటుంబం మరింకా కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతుంది. ఆఖరిగా ఒక్క మాట చెబుతున్నాను సోదరిమణులారా, ప్రపంచమంతా పామరులంతా నిద్రపోతున్న వేళ, పామరులంతా నిద్రపోతున్న వేళ యోగులు మేలుకొని ఉంటారు. ప్రపంచమంతా నిద్రిస్తూ ఉన్న వేళ భారతదేశం మాత్రం మేలుకొని తన జీవన యోగ సాధన చేస్తూ ఉంటుంది. ఇంకా కన్ను తెరవని ప్రపంచం అనే పసికోనకు జ్ఞానామృతాన్ని ఎలా గ్రోలాలో తెలియచేసినటువంటి మాతృమూర్తి నా భారతమాత. అటువంటి జాతికి వారసులం మనం, అటువంటి జాతికి వారసులం మనం, అటువంటి సంస్కృతికి ఔన్నత్యానికి వారసులమని చెప్పుకుందాం మనం. ఇవాళ ప్రపంచ దేశాలని భారతదేశం వైపుకు చూస్తున్నాయి, ప్రపంచ దేశాలని భారతీయ ధర్మాన్ని వాళ్ళందరూ కూడా అనుసరించాలని ప్రయత్నం చేస్తున్నారు, మనం మాత్రం ఎటో చూస్తున్నాం. అందుకని ఒక చక్కని వేదికను ఏర్పాటు చేసి ఎన్టీఆర్ స్టేడియంని ఒక వైకుంఠాన్ని ఒక కైలాసాన్ని ఈ భూమి మీదకి దింపిన ఘనత భక్తి ఛానల్ వాళ్ళది. మొన్న కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. అప్పుడు భూమి మొత్తానికి పుణ్యావచనం చేశారు దేవతలందరూ. ఆ తరువాత దేవతలు శ్రీమన్నారాయణుడు నారద మహర్షితో ఒక మాట అంటాడు, నేను వైకుంఠంలోనూ ఉండను, యోగుల హృదయాలలోనూ ఉండను, ఎక్కడ నా నామ సంకీర్తనం జరుగుతుందో నేను అక్కడ ఉంటాను అని చెప్పాడు. ఈ మధ్యన వాళ్ళ డైలాగు ఏ విధంగా మార్చారో తెలుసా సోదరిమణులారా? మేము కార్తీక మాసంలో వైకుంఠంలోనూ ఉండనని నారాయణుడు, పరమశివుడు కైలాసంలో ఉండనని పరమశివుడు కూడా నిర్ణయం చేసుకుని ఈ కార్తీక మాసంలో మేము వైకుంఠంలోనూ ఉండము, కైలాసంలోనూ ఉండము, భాగ్యనగరంలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలోనే ఉంటాము, కాబట్టి మీ కోరికలు ఏవైనా ఉంటే అక్కడికి వచ్చి మీరు నివేదన చేసుకోండి అని చెప్పి తీర్మానం చేసుకుని వరుణదేవుడిని పిలిచి, ఓ వరుణదేవుడా నీవు వర్షం మాత్రం అక్కడ కురిపించకుండా హర్షాన్ని మాత్రమే నీవు ప్రకటించు అని చెప్పి వరుణదేవుడికి కూడా ఆదేశించగా ఏ వర్షము పడకుండా హర్షాతిరేకాలతో ముక్కోటి దేవతలు ఇక్కడ సూక్ష్మ శరీరాలతో యావత్ ఆవరణాన్ని ఆవహించి ఉండగా
ఎక్కడెక్కడ నుండో దేవతలు వస్తున్నారు, ఎక్కడెక్కడ నుండో దేవతలు వచ్చి ఇక్కడ కళ్యాణాలు జరిపించుకుంటున్నారు. మనందరికీ కన్నుల విందుగా, వీణుల విందుగా అద్భుతమైనటువంటి వేద పఠనాలతో, శ్లోకాలతో, శాస్త్రాలతో, అద్భుతమైనటువంటి ప్రవచనాలతో, ప్రబోధాలతో ఈ మొత్తం ఈ ఉద్యానవనం అంతా కూడా విరాజులుతోంది, వికసింపజేస్తోంది. కాబట్టి ఆత్మీయ బంధువులారా, ఈ రోజున మనందరం తీసుకోవలసిన నిర్ణయం ఒకటే. తల్లులు, నా సోదరిమణులు, ఇక్కడి నుంచి మీరు పెద్ద బాల శిక్షణ బయటకు తీయండి. పిల్లలకు చక్కగా పద్యాలు నేర్పించండి. ఇందాక ఎంత చక్కని పద్యాలు చెప్పారు మనకు గరికపాటి నరసింహారావు గారు, చూశారు కదా. వేదాల యొక్క సారాన్ని ఉపనిషత్తులుగా వస్తే, ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనకి ధర్మశాస్త్రాలుగా వస్తే, ఆ ధర్మశాస్త్రాల యొక్క సారాన్ని మనకి పద్యాల రూపంలో వస్తే, సామెతల రూపంలో వస్తే, మన పెద్దలందరూ కూడా ఆచరించి తరించారు. కాబట్టి తల్లులు, ఈ ఆధునిక జీవన విధానంలో పిల్లలు ఎటుపోతున్నారో తెలియడం లేదమ్మా. వాళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు, వ్యసనాలకు అడిక్ట్ అయిపోతున్నారు, మరొక పక్క తరం మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. పిల్లలు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళకి మన భారతీయ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన హైందవ ధర్మాన్ని గురించి కథలు కథలుగా రాత్రిపూట పక్కలో పడుకోబెట్టుకుని చందమామ రావి, జాబిల్లి రావి అంటూ గోరుముద్దలు తినిపిస్తూ మంచి మంచి కథలను చెప్పి వాళ్ళని సనాతన ధర్మం వైపుకు మళ్లించవలసిన బాధ్యత నా సోదరీమణులందరూ కూడా తీసుకోవలసిందిగా, మీ సోదరీమణిగా ఈ ధర్మాన్ని ప్రేమించేటటువంటి, ఈ దేశాన్ని ప్రేమించేటటువంటి ఒక సగటు భారతీయురాలుగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మరీ కోరుకుంటున్నాను తల్లులు. ఈ పూజలు, ఈ దీపాలు వెలిగించుకోవడంతో మాత్రం సరిపెట్టుకోకండి. దీపాన్ని ఒక్కసారి మీరు పరిశీలించండి. దాని మీద ఎంత ఒత్తిడి పడినాది, కిందకి చుట్టూలా పైకే చూస్తోంది. మన మీద ఎన్ని ప్రలోభాలు పడినా, ఎన్ని రకాల ఆకర్షణలు మన మీదకి ఒత్తిడి వచ్చినా, మనం మాత్రం పైకే చూడాలి. ఊర్ధ్వలోకాల వైపే మన ఆలోచనలు ఉండాలి తప్ప అధోలోకాల వైపుకు మనం పయనించకూడదనే సత్యాన్ని మనకు దీపం నేర్పిస్తోంది. అటువంటి దీపాలకు ప్రతీకలు తల్లులందరూ కూడా. అందుకని దీపాన్ని ఎలా కాపాడుకోవాలో, మాతృమూర్తిని అలా కాపాడుకోవలసిన ధర్మం ఉన్నదని ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని వేదం కీర్తించిందమ్మా. అటువంటి కీర్తింపబడిన తల్లులు మీరందరూ సమాన హక్కుల కోసం పోరాడకండి. సమాన హక్కులు కట్టే స్థాయిలో యావత్ చైతన్యమూర్తులుగా ఉన్న మీరు, మీ వలనే ఈ భారత ధర్మం నిలుస్తోంది అని ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. కాబట్టి తల్లులు, మరొక్కసారి నా విన్నపాన్ని మీకు తెలియచేసుకుంటూ ఆ మాతృమూర్తికి, ఆ ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడైన ఆ ముగ్గురు తల్లులకి కూడా నా కృతజ్ఞతాపూర్వక అభినందనలు నేను తెలియచేసుకుంటూ, మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తుందా, ఆఖరి రోజు అయిపోతుంది అని అందరు గుండెలు బరువుతో వెళ్ళవలసినటువంటి అనుభూతి కలుగుతోందమ్మా అని ఇందాక నా పక్కన కూర్చున్న సోదరు అంటుంది. అయ్యో, ఈ రోజుతో అయిపోతుంది అని నిజంగానే అందరికీ అలాగే అనిపిస్తుంది. ఇంత దివ్య వైభవాన్ని కనులారా, అటు కైలాసాన్ని ఇటు వైకుంఠాన్ని కూడా భూమి మీదకి దింపినటువంటి ఘనత భక్తి టీవీ ఛానల్ వాళ్ళందరూ కూడా శ్రమించి, అందులో పనిచేస్తున్న సిబ్బంది నిరంతరము కూడా శ్రమించి ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనకు ప్రజెంట్ చేసినటువంటి, అందించినటువంటి సిబ్బందిని శతమానం భవతి అంటూ ఆ చిరంజీవులందరిని ఆశీర్వదిస్తూ, ఆ ఛానల్ వారిని భగవంతుడు సర్వదా సకల ఐశ్వర్యాలతో కూడా వారిని ఆశీర్వదించాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ, ఈ మాత్రం మాటలు మీతో మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి భక్తి టీవీ ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తూ, మీకు మరొక్కసారి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, ధర్మాన్ని కాపాడండి, ధనం కోసం వెంటపడద్దు, ఆత్మ విడిచిన దేహం అగ్నిహోత్రుడి పాలు, ఎదను కప్పిన వస్త్రము కాటి కాపరి పాలు, కొడుకు పెట్టిన కూడు కాకుల పాలు, నీవు చేసిన ధర్మమే నీ పాలు. ఇది ఒక్కటే మనకి వేదాల యొక్క సారం. దీనిని గ్రహించుకుందాం. మన భారత మాతను ప్రపంచ పట్టణంలో మళ్ళీ జగద్గురుస్థానంలో నిలబెడదాం. అందుకు మీరే కారకులు. అందుకు వేదికనిచ్చింది భక్తి టీవీ ఛానల్. ఉపయోగించుకుందాం, సద్వినియోగం చేసుకుందాం. జై భారత్, జై హింద్.